చేయించాలి. అంతేకాకుండా ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లప్పుడు ఆ ఎలక్షన్లప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఎంతో ఉధృతంగా ఉంది. నేను బయటకు వెళ్తే నా ప్రాణాలు పోతే నాకు తెలుసు, కానీ నేను నా ప్రజల్ని గెలిపించుకోకపోతే అది నా బురద నా మీద జరుగుతారు. కనుక ఎందుకంటే ఊర్లో ప్రతి చోట కూడా రెండు గ్రూపులు ఉంటాయి, ఇద్దరు మనుషులు నుంచుంటారు. నేను వెళ్ళకపోతే ఆ ఇద్దరు ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని ఇద్దరు ఓడిపోతారు. కనుక తద్వారా పార్టీ లైన్ మారుతుంది అనే ఉద్దేశంతో నా ప్రాణం పోయినా సరే ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ సెలక్షన్ గెలవాలి అని ధైర్యంగా వెళ్ళి నాకు 6వ తారీఖునే తెలుసు దగ్గు వస్తుంది, నాకు ఫీవర్ వస్తుంది, నేను ఎలక్షన్ క్యాంపెయిన్కి రాలేను. ఆ రోజు లాస్ట్ డే లామ్ ఎలక్షన్స్, లామ్లో తిరగాలి. నేను తిరగాలన్నప్పుడు లామ్ వెళ్ళాను, రావెల అనే గ్రామం వెళ్ళాను. అది కూడా డోలో ట్యాబ్లెట్ వేసుకొని కాఫ్ సిరప్ వేసుకొని మరీ వెళ్ళా. వెళ్ళిన తర్వాత సాయంత్రం వచ్చేపాటికి ఐఎమ్ టూ టయర్డ్ పడుకొని 7th మనకి ఒక 24 అవర్స్ గ్యాప్ ఉంటుంది, 8th ఎలక్షన్. ఆ రోజు మరి నేను వెళ్ళి ఓటేసి అందరికి కూడా సరిగ్గా అంత కూడా పద్ధతి ప్రకారం డిస్ట్రిబ్యూషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే అందరూ కరెక్ట్గా ఉన్నారని చెక్ చేసుకొని ఆ తర్వాతే నేను శ్రీ హాస్పిటల్లో జాయిన్ అవ్వటం జరిగింది. నా ప్రాణం ఎంత హానిలో పడిపోయిందంటే నేను నా ఆక్సిజన్ సాచ్యురేషన్ ఇట్ ఈస్ బికమ్ 30-20%. అలాంటి టైంలో అంబులెన్స్లో నేను ఇక్కడ కాంటినెంటల్ హాస్పిటల్కి వచ్చినప్పుడు నాకు వెంటిలేటర్ వేశారు. అంటే ఒక వెంటిలేటర్ వేసుకొని మరి ప్రజల కొరకు కష్టపడ్డా ఒక ఎమ్మెల్యేని ఈ విధంగా ట్రీట్ చేయటమా అని నేను ఈరోజు అడుగుతున్నా. అంటే కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ప్రజలే నా కుటుంబం అని నేను భావించినప్పుడు ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ వ్యక్తిని ఈరోజు మరి ఈ విధంగా మీరు చేస్తున్న మీరు ఇచ్చిన బంగారు పళ్ళెమైన బహుమానం సస్పెండ్ అనే దాన్ని చూస్తుంటే రాజకీయాల్లో ఇంత విలువ లేని రాజకీయాలు ఉంటాయా? ఇంత అమానుషంగా ఇంత భయంకరంగా కట్ త్రోట్ రాజకీయాలు ఉంటాయని తెలుసుకోవాలంటే నాకు చాలా బాధగా ఉంది. నేను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్, సో డాక్టర్ గారి పార్టీ అంటే తనయుడు మరి అదే విలువలతో ఉంటాయని నేను వచ్చాను. కానీ ఇలాంటి రాజకీయాలంటే నేను మా హస్బెండ్ కూడా పంపించేవాళ్ళు కాదు. ఈరోజు నేను అమరావతి ప్రజలకి ఒకటే మాట ఇస్తున్నా, మీరు నన్ను ఎన్నుకోబడ్డ నాయకురాలిని ఏదైతే కానీ మీరు బాధపడద్దు. 4 సంవత్సరాలు నేను బానిస సంఖ్యలో ఉన్నా. శ్రీశ్రీ గారు ఒకటే మాట అంటారు, పోరాడితే పోయేదేంటి బానిస సంఖ్యలు తప్ప. కనుక అమరావతి రైతులకి నేను ఇదే రోజు మాటిస్తున్నా, నేను మీ వద్దకు వస్తున్నా, నా ప్రాణం పోయినా సరే అమరావతి కోసం నిలబడతానని కానీ మీకు గట్టిగా ఈరోజు నేను ప్రామిస్ చేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు నేను మన ఆత్మాభిమానం మన గౌరవం ఏదన్నా ఉండాలి అంటే అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే చెప్పడానికి మా అమ్మాయి ఢిల్లీలో చదువుతుంది, మీ క్యాపిటల్ ఏంటి అని అడుగుతున్నారు. కనుక కనీసం క్యాపిటల్ లేని రాజధానిలా కాకుండా మనం అమరావతి మనందరి హక్కు, మనందరం కూడా అమరావతిని బిల్డ్ చేద్దామని, మన అమరావతి మన రాజధాని అనే మాదిరిగా మనందరం కృషి చేయాలని, నన్ను ఇలాంటి మంచి నిర్ణయం తీసుకోవడానికి మరి నాకు ఇలాంటి స్ఫూర్తిని కలిగించిన మహిళా రైతులకి మరొకసారి జేఏసీ అంటే ఆంధ్రప్రదేశ్ జాయింట్ కమిషన్ వ్యక్తులు ఉన్నారో కమిటీ అందరికి కూడా ఈరోజు నేను చెప్తున్నా, నేను ఈరోజు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కనుక నాకు ఎలాంటి పార్టీ ట్యాగ్ లేదు. ఒక తెలుగుదేశమా, ఒక వైసీపీయా, ఒక జనసేన అలాంటి ఏమి లేవు. శ్రీదేవి అంటే మీకు స్వతంత్ర ఎమ్మెల్యే. కనుక ఏ రోజైనా నియోజకవర్గ ప్రజలు మీరందరూ నా దగ్గరికి రండి, నా చేతనైన సహాయం నేను చేస్తాను. ఈరోజు మరి మీ అందరూ కూడా ఒక ఎమ్మెల్యేగా మరి నేను పడుతున్న బాధలన్నీ కూడా మీరు గమనించారు, నిజం ఎప్పుడు కూడా నిలకడగా తెలుస్తుంది. ఈరోజు నన్ను ఎవరైతే వైసీపీ గుండాలు కార్యకర్తలు వచ్చి నా ఆఫీస్ మీద పడి నేను డబ్బులు తీసుకున్నానని గోల గోల చేశారు కదా, మీ అందరూ రండి, మన అమరావతి మట్టి మీద ప్రమాణం చేసి చెప్దాం. మీరు నిరూపిస్తారా నేను డబ్బులు తీసుకున్నానని? నేనేమన్నా బిస్కెట్లకి చాక్లెట్లకి పడే బ్యాచా నేను? నాదేమన్నా, నేను డాక్టర్ని, నేను కూర్చుంటేనే అంతకంటే ఎక్కువ ఇన్కమ్ నాకు వస్తుంది. ఈరోజు నేను ఒక సిటీ లైఫ్ వదిలి ఒక అర్బన్ లైఫ్ వదిలి మరి మీ కొరకు రూరల్ ఏరియాకు వచ్చి ఇంత కష్టపడి 24/7 నేను ఎంతో కష్టపడి పనిచేస్తే
మీరు నా ఆఫీసును కూడా ధ్వంసం చేయటమని మొన్నటి వరకు నాతో తిరిగి అలా చేయటం అనేది ఎంతవరకు సబబు అని కూడా ఈరోజు నేను అంటున్నాను. కనుక పార్టీ పెద్దలు మరి ఎవరైతే ఈ స్టాండ్ తీసుకొని డబ్బులు తీసుకున్నారని మీరు చెప్తున్నా చూసారా, వాళ్ళందరూ రండి. మీరు ఏ దేవాలయం కాణిపాకమంటారా, రేపు అమరావతి వస్తారా, రండి తేల్చుకుందాం. మీరు ప్రమాణం చేయండి, నేను ప్రమాణం చేస్తా. ఇంకొకటి డౌట్ కూడా చెప్తున్నారు చాలామంది. కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ సూట్ కేసులు గంజాయి తీసుకొని వచ్చి మీ ఇంట్లో పెట్టి మీరే ముద్దాయి అని చూపించడానికి కూడా ఇదొక ప్లాన్ ఉందని, అందువల్లే నేను అజ్ఞాతంగా బయట తిరుగుతున్నా. ఏ రోజైతే నాకు అష్యూరెన్స్ వచ్చి, ఏ రోజైతే శ్రీదేవికి ఎలాంటి సంగతులు జరగవు, ఎలాంటి హాని జరగదు అని మీరు ధైర్యం ఇస్తారో ఆ రోజే నేను ఆంధ్రప్రదేశ్ వస్తాను. నాకు ఏమైనా జరిగిందంటే అది ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీ దగ్గర నుంచే నాకు హాని ఉందని కూడా ఈరోజు నేను మీ యొక్క మీడియా సంస్థ నుంచి చెప్తున్నా. కనుక నేను ఏదన్నా జరిగితే నేను ముందస్తుగానే ఎస్సీ నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా నేను పిటిషన్ కూడా పెట్టి మరీ ఆంధ్రప్రదేశ్ వస్తానని చెప్తున్నాను. ఎందుకంటే నేషనల్ కమిషన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనని ఆల్మోస్ట్ విజయ్ సాంప్ల గారిని కలిసి నేను పిటిషన్ పెట్టి తర్వాత నాకు ఎలాంటి హాని లేదని మీరు అష్యూరెన్స్ ఇచ్చి, ఎందుకంటే దళిత ఎమ్మెల్యే కదా, మహిళ కదా, ఏం చేయలేదు అని అనుకుంటారేమో, మరి అలాంటివి దళితులంటే మరి మహిళలంటే ఎంతవరకు పోతారో కూడా నేను కూడా మీకు చూపిస్తానని చెప్తూ, మరి ఈరోజు రాజధాని రైతులకి మరొకసారి నా కళ్ళు తెరిపించినందుకు, ఇంతకాలం మీ టెంట్కి కూడా నేను రాలేదు, ఇక నుంచి నేను మీ టెంట్లోనే కూర్చొని మీతో పాటే నేను సేవ్ అమరావతి బిల్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో మనందరం ముందుకెళ్ళి అమరావతిని మనందరం కట్టి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని